ఈరోజు మన దాంతో కొంతమంది కంటెస్ట్ చేసినా. నేను ఉదాహరణకు ఒక నాలుగైదు కేసులు చెప్తాను. జల్లా కార్తీక్, సన్నాం జే నాగరాజు, ఇతను 39వ వార్డుకు సంబంధించి బీజేపీ క్యాండిడేట్. ఇతనికి ఎంత ఇచ్చినామో తెలుసా మనము? ఈ ఈ ప్రభుత్వం ఏర్పడినంత వరకు 106,750 రూపాయలు డబ్బులు వేసినాం. ఇతను 106,750. నేను ఒక్కటే అనుకున్నాను, ఈ జల్లా కార్తీక్ నీ వెనకాల ఎవడుండే ఇచ్చినాడో నాకు తెలుసు. నీకు ఆ ప్రభుత్వంలో ఎవడైనా కానీ 106,750 రూపాయలు డబ్బులు ఎవడైనా కానీ ప్రభుత్వం నుంచి నీకు సాయం అందించారా? ఎవరైనా చేశారా? ఈరోజు మా వాలంటీర్ వచ్చి, నువ్వు బీజేపీ క్యాండిడేట్, నువ్వు ఎటున్నావో తెలుసు, ఎవరున్నావో తెలియదు, సంవత్సరం కాలం కింద నేను నామినేషన్ చేశాను, అయినా కానీ నీకు ఎక్కడైనా ఒక్క సంక్షేమం ఆపినామా? అదేవిధంగా పెద్ద కోట్ల లక్ష్మీ ప్రసాద్, ఇతను 17వ వార్డు బీజేపీ క్యాండిడేట్. లక్ష్మీ ప్రసన్న, ఇతనికి 81,750 రూపాయలు డబ్బులు పడింది. ఇతనికి వైఎస్ఆర్ చేయుత పడింది, పెన్షన్ ద్వారా డబ్బులు అందుకున్నాడు. నువ్వు సంవత్సరం రోజు నుంచి వేసినావు క్యాండిడేట్ గా, నీకు ఎప్పుడైనా కానీ చంద్రబాబు హయాంలో, గత ప్రభుత్వంలో ఎప్పుడైనా నీకు ఇంత డబ్బులు ఎవరైనా ప్రభుత్వం నుంచి నువ్వు లబ్ధి పొందినావా? లబ్ధి పొందలే. ఒక్క రూపాయి నీకు వేసేవాడు లేడు. వేయాలన్నా జన్మభూమి కమిటీ మెంబర్లు వేయాలా? మేము ఇంత ప్రభుత్వము నీకు నీకు ఒకవేళ ఆపాలి అనుకుంటే, ఈరోజు మేము యాగం చేస్తున్న వాళ్ళందరూ కూడా నువ్వు నామినేషన్ చేసినప్పుడు ఇవన్నీ నిలబెట్టి ఉండొచ్చు కదా, కానీ మేము ఆ పని చేయలేదే, అప్పుడే నిలబెట్టి ఉండొచ్చు, కానీ మేము నిలబెట్టలేదు. మానంతా కూడా ప్రజలకు ఎంత మేలు చేయాలి అనేది మా ఆలోచన. 10వ వార్డు టీడీపీ కె జమీల్ అహ్మద్, 65,750 రూపాయలు అతనికి డబ్బులు వేసాడు. 65,750 రూపాయలు ఏ రోజున ఒక రూపాయి తీసుకున్నాడా? పోనీ నీకు ఇచ్చినందుకు ఏ వాలంటీర్ కానీ సచివాలయ సిబ్బందికి కానీ ఎవరికైనా డబ్బులు ఇచ్చినావా? ఎవరికైనా ఒక రూపాయి ఇవ్వలేదు. ఇలా చాలా మంది బీజేపీకి సంబంధించిన నబిరసూల్ అంట 60,750, టీడీపీకి సంబంధించిన రవీనాథ్ 17వ వార్డు ఇతను ఒక 60,000, 24వ వార్డు సంబంధించిన టీడీపీ క్యాండిడేట్ మంజునాథ్ వెంకట లక్ష్మమ్మ 59,000 రూపాయలు, కాంగ్రెస్ మావిల రంగనాథ్, మావిల రామంజనేయులు 52,000 రూపాయలు, జనసేన చలసాని మహేశ్వరి, సి మహేశ్వరి ఈమెకు 52,001వ వార్డు. ఇట్లా అంటే వీళ్ళు ఏ ఏ రాజకీయం చేయాలని చూస్తున్నా. నిన్న చూశాను పరిటాల సునీత వచ్చి గుట్ట కింద బంధం మాట్లాడింది, మా వాళ్ళు వస్తాంటే తీసేస్తున్నారు, భయపెడతారు, మా వీళ్ళు ఎవరికైనా తీసేస్తున్నారు, సంవత్సరం కింద నామినేషన్ ఇస్తారు, ఎవరికైనా తీసేస్తామా? మీరు ఒక్క విషయం ఆలోచించుకో, మేమంతా దౌర్జన్యాలు చేసి 10 మందిని కొట్టి పొడిచి విత్డ్రాల్ చేపించే శ్రీనివాస చేసినామంట, ఎక్కడైనా ఒక్క పోలీస్ కంప్లైంట్ అయినా రిపోర్ట్ అయినా మమ్మల్ని కొడుతున్నారు, మమ్మల్ని భయపెడుతున్నారు అని చెప్పేసి, అంటే తెలిసి తెలియని మాటలు, అవగాహన లేని మాటలు మాట్లాడటం. అయినా ధర్మాధర్మాల గురించి కూడా మీరు కూడా చెప్తే ఎట్లమ్మా? ధర్మాధర్మాలు కూడా నువ్వు కూడా చెప్తే ఎట్లా? 2000 సంవత్సరంలో ఇదే మున్సిపల్ ఆఫీసులో, ఇదే ఆర్ఎంపి బంగ్లాలో మా చేనేత సోదరులను, మిగతా వాళ్ళను బట్టలిప్పి కూర్చోబెట్టి కొట్టేది మీరు కాదా, మీ మూడు కాదా అని ధర్మం మాట్లాడే గానికైనా ఒక హక్కు ఉండాలి. మీరు ధర్మాల గురించి మాట్లాడలేని నీ కొడుకు నీతుల గురించి చెప్పడమే, ఆడేడో ఎగించినంతే ఈ మధ్య చూస్తాను, రాష్ట్రాల్లో ఎగించినంతే మీరు వచ్చి మీరంతా ఎలా మీ భక్తులు తెలియదుగా. ఎంతమంది ఎంతమంది ఈ ధర్మవరం నియోజకవర్గంలో రక్తం కూడు తిన్నారో మీకు తెలియదా? మీరా మాట్లాడేది? ఎంతమంది మీ సేవకు బోయలు కావచ్చు, రెండు కావచ్చు, బీసీలు కావచ్చు, అణగారిన వర్గాలు కావచ్చు, ఎంతమంది పదవిపోయినా నిర్నీతులు చెప్తే ఎట్లమ్మా? మీకు చేతనైతే రాష్ట్రంలో గెలిచి మళ్ళీ రాదు. ఈడ ఏర్పడానికి ఏమి మిగల్లా,
ఉన్నదంతా నీ మొగడే ఉన్నప్పుడే ఊడ్సపోయినా నేనే కాదు. నేను ఇంకా ఇప్పటికే అడుగుతున్నా, పట్టాల రవి చనిపోయి 2005 సంవత్సరంలో చనిపోయిన 15 ఏళ్ళు అయితే నువ్వు కూడా ఎమ్మెల్యే అయినావు, మంత్రి అయినావు, ఎమ్మెల్యే అయినావు, మంత్రి అయినావు. మంత్రి అయిన తర్వాత ధర్మవరం చూపు ఒక్క రోజున వచ్చిన పాపాలు పోయినావా? ఒక్క సంవత్సరం వచ్చినావా? రాలేదు. ఒక మంత్రికే పక్కన నియోజకవర్గంలో చూడడానికే నువ్వు రానంది, సూర్యగానికే భయపడి రాను. వారికే భయపడి మీరు రాలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చి మీరు నిజవాక్యాలలో డంబోకాలని చెప్పేది. ఒక మంత్రిగా ఉన్నప్పుడే ఇంకా ఎన్నాళ్ళు ఆ వాసన మీద, మా తాతలు నేపథ్యం అయినా మా మీద వాసన చూడండి అన్నట్టుగా ఇంకా ఎన్నాళ్ళు చెప్తుంది. ఒక రాజకీయంలోకి రావాలనుకున్నప్పుడు మేము కూడా, మా అబ్బా సమితి ప్రెసిడెంట్ రామరెడ్డి, మా నాయన సూర్యప్రతాప్ రెడ్డి దగ్గర దగ్గర 15 సంవత్సరాలుగా మా కుటుంబం రాజకీయాలలో ధర్మవరంలోనే ఉంది. మా అబ్బాయి వదిలేస్తే రామరెడ్డి అబ్బాయి తర్వాత 95 సంవత్సరాలు 94 నుంచి పోటీ చేసుకుంటున్నాం. వచ్చిన తర్వాత ఈ రోజుకి నేను ఇంకా సూర్యప్రతాప్ రెడ్డి కొడుకునే నన్ను చూసుకుంటే ఏంటంటే ఎవరు సార్, ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత నువ్వేదో నువ్వు నిరూపించుకోవాలి, నువ్వేదో నువ్వు నిరూపించుకోకుండా ఇంకా మా తాతల గురించి చెప్పుకుంటా ఉంటే ఆ మాట ఇంకా నేను ఒకటే చెప్పగలను. ఏం చేస్తావు ధర్మవరానికి మంత్రిగా 5 ఏళ్ళు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్న సందులలో తిరగలేకపోయావు? నేను గెలిచిన ఓడినా నేను ఈ ఇక్కడే ధర్మవరాన్ని అంటి పెట్టుకోనున్నా, ఇక్కడ సందుల్ని అంటి పెట్టుకోనున్నా, ఊళ్ళలో ఇళ్ళల్లో వాళ్ళ మొహాలు గ్రసింపుకుంటా వాళ్ళ పిల్లలు ముందుకడిగే టైంలో వాళ్ళ ఇళ్ళకాడ వాళ్ళ ఇళ్ళకాడ పోయి తిరిగిన వాళ్ళు, వాళ్ళ సమస్యలు వాళ్ళందరినీ నేను ఒక కుటుంబ సభ్యులుగా అనుకున్నాను కాబట్టి అక్క అమ్మ పెద్దమ్మ బావ మరిది అని చెప్పేసి ప్రతి గల్లీ గల్లీకి వెళ్ళి ఇంకా ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమం ఏదైనా మిగిలిపోయి ఉన్నాయా, ప్రతి గ్రామం అది నా బలహీనత, ప్రజల్లో ఉండడం నా బలహీనత, ప్రజల కోసం చేయడం నా బలహీనత. ఎందుకంటే నేను ఆ వృత్తిని ఎన్నుకున్నాను కాబట్టి, నేను ఎన్నుకున్న వృత్తిలో న్యాయం చేయాలని. ఇది కేవలం ఒకరి మీద పెత్తనం చూపించడానికో, ఒకరి మీద అజమాయిషి చూపించడానికో ఈ పదవులే కాదు. ఒక బాధ్యతగా ఈరోజు 10 మంది మనల్ని చూసి ఆదర్శవంతంగా ఉండాలి. మనం ఒక ఎమ్మెల్యే అంటే గ్రామంలో రోడ్లు రోడ్లకు తిరగాలి, సందు సందుకు వెళ్ళాలి అనేది ఈరోజు మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో ప్రజలు కూడా ఈరోజు మనం చేస్తున్న కార్యక్రమాలు పాలు, మనం చేస్తున్న కార్యక్రమాలు పాలు.